జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు సంతకం చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళనకు చంద్రబాబు అడ్డుకట్ట వేశారని రైతులు, న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని చంద్రబాబు రద్దు చేయడాన్ని గుంటూరు జిల్లా రైతులు స్వాగతించారు. వైకాపా ప్రభుత్వం అమలు చేయాలని భావించిన భూరక్ష చట్టంలో ప్రజల ఆస్తులకు ప్రమాదం కలిగించే అంశాలెన్నో ఉన్నాయన్నారు. ఇప్పుడు చట్టం రద్దుతో ఊపిరి పీల్చుకున్నామని తెలిపారు. ల్యాండ్ అనేది మా తాతల నుంచి మా తండ్రుల నుంచి మాకు వారసత్వంగా వచ్చే హక్కు అండి. అలాంటి హక్కుని కబలించడానికి ఎక్కడ లేని చట్టం తీసుకొచ్చి మా మెడకు ఉత్తాడిపించే పనిలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మాకు హామీ ఇచ్చారండి. ఆయన అన్నమాట నిలుపుకున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. బాబు గారు రెండో సంతకం ద్వారా ఈ యాక్ట్ రద్దు చేయడం వల్ల రాష్ట్ర రైతాంగం మొత్తం చాలా హర్షాదరేకంగా వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలై ఉంటే ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయేదని గుంటూరు జిల్లా న్యాయవాదులు తెలిపారు. చట్టంలోని ప్రమాదకర అంశాలను న్యాయవాదులుగా తాము ముందుగా గుర్తించి ఆందోళనలు నిర్వహించామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ చంద్రబాబు సంతకం చేయడంపై గుంటూరు జిల్లా కోర్టు వద్ద సంబరాలు నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కులను ప్రశ్నార్థకంగా మార్చిన భూహక్కు చట్టం రద్దును అఖిల భారత న్యాయవాదుల సంఘం, గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులు స్వాగతించారు. రాజ్యాంగం చేత రక్షింపబడినటువంటి ప్రజల హక్కుల్ని కాల రాసేటటువంటి విధంగా ఈ యాక్ట్ ని తయారు చేయడం జరిగింది. దాని యొక్క ఎఫెక్ట్ ని అర్థం చేసుకుని మా న్యాయవాదులు దీన్ని యాజిటేషన్ రూపంలో 70 రోజులు మేము నిరాహార దీక్షలు కండక్ట్ చేయడం జరిగింది. ప్రామిస్ చేసిన విధంగా రెండవ సంతకం ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీన్ని రద్దు చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకున్నారు కాబట్టి, అలానే పవన్ కళ్యాణ్ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని రద్దు చేయాలని ముందుగానే అనుకుని తక్షణమే నూతన గవర్నమెంట్ ఏర్పడమంటే రెండో సంతకం పెట్టి రద్దు చేశారు. రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకొని గుండు మీద చేసుకొని ఆనందంగా నిద్రపోయి ఉంటారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక దరిద్రపు కొట్టు చట్టాన్ని, రాజ్యాంగ విరుద్ధమైన అన్కాన్స్టిట్యూషనల్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకు తమ ఆస్తులను తమకు దక్కనివ్వకుండా, అప్పటి వరకు ఎన్నో తరాల నుంచి కూడా వాళ్ళ అనుభవంలో ఉన్న ఆస్తులను కూడా వాళ్ళకు దక్కనివ్వకుండా లాక్కుపోయేటటువంటి చట్టం ఇది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. గన్నవరం నియోజకవర్గం రంగన్నగూడెం రైతులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంబరాలు చేసుకున్నారు. పొలాల్లో వేసిన జగనన్న సర్వే రాళ్లను రైతు నేత ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు నేతృత్వంలో రైతులు కూల్చివేశారు. రీసర్వే పాసు పుస్తకాల ప్రతులను చించి మంటల్లో వేసి తగలబెట్టారు. జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుగ్లక్ విధానానికి పరాకాష్ఠే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏదో 2021లో అదేదో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చిందని చెప్పి జియోలాజికల్ సర్వే నుంచో దేని నుంచో గ్రాంట్లు తీసుకొచ్చి అడ్డగోలుగా ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా ఇదిగో 17 రకాల ప్రొసీజర్ అమలు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇది ఇందులో ఒక్క ప్రొసీజర్ కూడా అమలు చేయకుండా ఇది తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రెండో సంతకంతోనే రద్దు చేసినందుకు యావత్ ఆంధ్రప్రదేశ్ రైతాంగం తరపున జేజేలు పలుకుతా ఉన్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ప్రకాశం జిల్లా ఒంగోలులో లాయర్లు హర్షం వ్యక్తం చేశారు, కేక్ కోసి పంచారు. కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో చంద్రబాబు ఫ్లెక్సీకి న్యాయవాదులు క్షీరాభిషేకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై సిక్కోలు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకులు చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. హిందూపురంలో న్యాయవాదులు, తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అత్యంత సంతోషకరమైన విషయం న్యాయవాదులుగా, ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక చట్టాన్ని ప్రజల యొక్క ఆస్తులను కొల్లగొట్టాలనేటువంటి దురుద్దేశంతో భూ యాజమాన్య హక్కు చట్టం అనేటువంటిది ఒక అరాచక చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. అధికార బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. టైటిల్ యాక్ట్ రద్దు చేయడం మీద చాలా సంతోషకరమైన పరిణామం కేవలం లాయర్లకే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజానీకానికి చంద్రబాబు మేలు చేసినట్టు ప్రతి ఒక్కరూ భావించాలా.